ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాను తరిమికొట్టి జనసేన తెలుగుదేశం పార్టీల కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయంతో అక్రమంగా గెలవాలని చూస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు పలు నియోజకవర్గాల్లో వైసీపీ చేరుస్తున్నటువంటి దొంగ ఓట్లని సాక్ష్యాధారాలతో సహా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల దృష్టికి, రాష్ట్ర ఎన్నికల కమిషనరు మీనా గారి దృష్టికి, అలాగే చివరికి ఢిల్లీ వెళ్ళి స్వయాన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కలిశారు ఎన్నికల కమిషనర్ ఆఫ్ ఇండియాని. అలాగే మొన్న మేము రీసెంట్గా టీడీపీ బృందం అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఆరుగురు కమిటీ ఢిల్లీ వెళ్ళి ప్రధాన ఎన్నికల కమిషనర్ గారిని కలిసిన విషయం మీ అందరికీ తెలిసినదే. అంటే ఎప్పుడూ జరగనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దొంగ ఓట్ల ద్వారా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి, తాడేపల్లి, ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీము తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. ఎంత తీవ్రంగా కృషి చేస్తున్నారంటే వీళ్ళు ప్రజల యొక్క డేటాని వాలంటీర్ వ్యవస్థ ద్వారా పూర్తిగా సేకరించి ప్రతి వాలంటీర్ కింద 50 ఇళ్ళు 60 ఇళ్ళు, ఆ 50 ఇళ్లలో ఎవరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు న్యూట్రల్ ఓటర్లు అనేది పలు రకాలుగా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా దొంగ ఫామ్ 7ని అప్లై చేస్తూ దొరికిపోయింది వైసీపీ పార్టీ. ఫామ్ 7లు అంటే ఓట్లు తొలగింపుకి ఒకే ఫోన్ నెంబర్ నుంచి, ఒకే ఐపీ అడ్రస్ నుంచి, ఒకే చోట్ నుంచి ఇష్టారీతిన 10లు 20లు 100లు ఫామ్ 7ని అప్లై చేస్తూ ఇవాళ పట్టు దొరికిపోయారు వైసీపీ దొంగలు. గుంటూరులో మొన్న మనం కంప్లైంట్ చేస్తే 7గురి మీద కేసు పెట్టారు. పరుచూరులో 2 ఎస్ఐలను సస్పెండ్ చేశారు, ఒక ఎస్ఐని ఒక సిఐని. ఏదైతే దొంగ ఓట్లు చేర్పించడం, ఉన్న ఓట్లని గ్రూప్ క్రియేట్ చేసి తొలగించడానికి ప్రయత్నిస్తున్నటువంటి అధికారుల్ని సస్పెండ్ చేశారు. ఒరవకొండలో 2 ఎంఆర్ఓని, 1 ఆర్డీఓని, 4 బిఎల్ఓల్ని సస్పెండ్ చేశారు. ఇవాళ మా సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 1 బిఎల్ఓని సస్పెండ్ చేశారు. ఇంకా ఛార్జ్ మెమోలు 4 బిఎల్ఓలకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అప్రమత్తంగా వ్యవహరిస్తూ మీడియా దృష్టికి, పైన ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల కమిషనరు ఢిల్లీలో, రాష్ట్ర ఎన్నికల కమిషనరు సచివాలయంలో మీనా గారు, అలాగే ఈఆర్ఓ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనరు స్వప్నకేళ దినకర్ గు వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్లబట్టి కొంతవరకు కాపాడుకోగలిగాం. మొన్న కేంద్ర ఎన్నికల కమిషనర్ ని కలిసినటువంటి టీము తర్వాత ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేకమైనటువంటి అధికారులు రాష్ట్రానికి రేపు 10వ తారీఖు లోపు వస్తామని ఎన్నికల ప్రధాన రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. మన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రూఫ్లు, కంప్లైంట్ డీటెయిల్డ్గా ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఏ విధంగా చేస్తున్నారని ఇచ్చినట్టు దాని మీద కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి కొంతమంది అధికారులు 10వ తారీఖు నాడు రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. వీళ్ళు ఫీల్డ్ విజిట్ కూడా చేస్తా ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో, దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గాల్లో. మొన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసినప్పుడు మా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం, పెట్టమని చెప్పాం. ఆల్రెడీ మేమైతే సెంట్రల్ నియోజకవర్గానికి కూడా రమ్మని అధికారులకి, ఆ స్పెషల్ కమిటీకి రిక్వెస్ట్ పెడతాం కూడా జరిగింది. అంటే ఎంత దిగజారిపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లలో, ఓటర్ లిస్టులో ఇంటి పేర్లను బట్టి, సామాజిక వర్గాలను బట్టి, వాలంటీర్లు తెచ్చినటువంటి పర్సనల్ డేటాను బట్టి దొంగతనంగా ఆ డేటాను సేకరించి హైదరాబాద్లో స్టోరేజ్ చేసి మరి నిరంతరం కూడా అక్కడి నుంచే ఫామ్ 7ని అప్లై చేస్తూ ఉన్నారు. లోకల్ ఫోన్ నెంబర్ నుంచి కూడా, రాష్ట్రం నుంచి కూడా అప్లై చేస్తూ ఉన్నారు.